నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి 250 గ్రాముల గంజాని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. గంజాయి ఎవరైనా అమ్మినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేస్తామని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు గంజాయికి బానిసలైన వ్యక్తులకు ప్రాథమిక దశలో ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గంజాయి విక్రయిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. యువత గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి కదలికలు గమనించాలని సూచించారు. గంజాయి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, అందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఎక్కడైనా తెలిస్తే ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బందికి సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో లక్షెట్టిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్తో పాటు దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీఎం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, డీజీ సార్ మరియు సిపి సార్ డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం గాంజాయి పైన తప్పకుండా ఇది గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. సో దాని ప్రకారం నిన్న మనం ఇప్పటివరకు లాస్ట్ ఫ్యూ డేస్లో మనం 2.9 కేజీ గాంజా సీజ్ చేశాము, 3 కేసెస్ నమోదు చేశాము, 20 to 25 మెంబర్స్ ఆల్రెడీ రిమాండ్ చేశాము. నిన్న మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తలపేట ఊరులో ఇద్దరు మంచి విజయ్ మరియు శ్యామరావు అక్కడ గాంజా అమ్మదానికి వచ్చారు. మనం ఒక టీం పంపి వాళ్ళకి పట్టుకున్నాము. వాళ్ళ నుండి మనకి 250 గ్రామ్స్ గాంజా దొరికింది. దాని తర్వాత మనకి వాళ్ళకి అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ యాక్చువల్ ఎక్కడి నుండి కొన్నారు, వాళ్ళ లొటేరా నుండి కొన్నారు, లొటేరా జన్నారం నుండి కొన్నారు. అక్కడ అది గోల్డ్ కమ్యూనిటీలో 4 మంచి జుగాటిరావు, గగ్గురు, చంపత్రావు, లింగు వాళ్ళ వాళ్ళ ఇల్లులో ఇది గాంజాయి పండిన తర్వాత వాళ్ళ బయట అది డ్రై చేసిన తర్వాత అమ్మిస్తున్నారు. సో మనం వాళ్ళ అక్కడ కూడా ఒక టీం పంపి వాళ్ళకి కూడా అది పట్టుకున్నాము. వాళ్ళ నుండి కూడా మనకి మన ఈ 250 గ్రామ్స్ గాంజా కూడా దొరికింది. సో అది కూడా మనం సీజ్ చేసాము, ఇప్పుడు వాళ్ళకి రిమాండ్ చేస్తున్నాము. అందరితో ఒక మనవి, ఇప్పుడు మనం గాంజా ఎవరైనా అమ్మిస్తున్నారు తాగుతున్నారు వాళ్ళకి తప్పకుండా మనం కేసు కట్టాము. కేసు కట్టిన తర్వాత పీడియాకి కూడా తప్పకుండా పెట్టాము. ఇప్పుడు గాంజాయికి చాలా మంచి ఇది యువగడుకి పిల్లలకి అలవాటైంది. దానికి మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొత్తం సబ్ డివిజన్లో 150 to 200 పిల్లలకి మనం కౌన్సిలింగ్ ఇచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కౌన్సిలింగ్ ఇచ్చాము, వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాము, వాళ్ళకి లక్ష్యం సెట్ చేయమని వాళ్ళకి అట్లా కౌన్సిలింగ్ కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాము. సో దట్ వాళ్ళ ఇట్లా ఈ దారికి గాంజాయి దారికి వాళ్ళ పోదు. సో దయచేసి అందరితో అదే మనవి, ఇది చేదు అలవాటు ఏమైనా ఉంటే అదే బంద్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.